అయోధ్యలో నిర్మితమవుతున్న భవ్య రామ మందిరం ప్రారంభోత్సవం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం ముహూర్తం కూడా ఖరారైన విషయం తెలిసిందే. కొందరు ఆలయ ప్రారంభోత్సవానికి అయోధ్యకు వెళ్లేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఇప్పటి నుండే దేశం నలుమూలల నుండి అయోధ్యకు చేరుకుంటున్నారు. మరోవైపు అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రంలోని బీదర్కు చెందిన కొందరు రామభక్తులు సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 11 మంది భక్తులు బీదర్ నుండి రామజన్మభూమి అయిన అయోధ్యకు సైకిల్ యాత్రతో బయలుదేరారు. ఈ యాత్ర చేపట్టిన వారిలో అందరూ యువకులే ఉన్నారు. ఇదిలా ఉంటే బీదర్ నుండి ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర 6 రోజుల తర్వాత ఆదిలాబాద్ పట్టణానికి చేరుకుంది. గత 6 రోజుల క్రితం బీదర్ నుండి ప్రారంభమైన ఈ యాత్ర వివిధ గ్రామాలు పట్టణాల మీదుగా కొనసాగుతూ ఆదిలాబాద్ పట్టణానికి చేరుకుంది. అనంతరం పట్టణంలోని పురాతన శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో సైకిల్ యాత్ర చేపట్టిన యువకులు విశ్రాంతి తీసుకున్నారు. ఈ సైకిల్ యాత్ర చేపట్టిన యువకులను ఆదిలాబాద్ శాసనసభ్యుడు పాయల శంకర్, శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం పీఠాధిపతి యోగానంద సరస్వతితో కలిసి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడి సైకిల్ యాత్ర విశేషాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం యాత్రికులకు ఎమ్మెల్యే పాయల శంకర్ తిలకం దిద్ది వీరి యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అక్కడ ఉన్న భక్తులు భజన కీర్తనలు ఆలపించగా అందరూ కలిసి కొద్ది దూరం వరకు సైకిల్ యాత్రికులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఇదిలా ఉంటే సైకిల్ యాత్రను ఉద్దేశించి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ, ప్రపంచం నలుమూలల నుండి భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారని అన్నారు. జనవరి 22వ తేదీన అయోధ్యలో జరగనున్న ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆదిలాబాద్ నుండి బయలుదేరే భక్తుల కోసం ప్రత్యేక రైలును, అలాగే ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఇదిలా ఉంటే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చిన రాముని అక్షింతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు గ్రామాలకు చేరుకున్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా కలలు కన్నటువంటి రామజన్మభూమి రామమందిర నిర్మాణం, జనవరిలో ప్రారంభోత్సవం చేసుకుంటున్నటువంటి శుభ సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి రామభక్తుడే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి రామభక్తులంతా కూడా ఎక్కడికక్కడ అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఇదే సందర్భంలో కర్ణాటక బీదర్ నుండి రామభక్తులు 11 మంది సైకిల్ యాత్ర ద్వారా అయోధ్యకు చేరుకొని ఆ యొక్క రాముణ్ణి దర్శించుకొని తిరిగి ప్రయాణం వారు కర్ణాటకకు బయలుదేరే విధంగా ఒక ప్రణాళిక చేసుకొని, అదేవిధంగా ఆదిలాబాద్ నుండి కూడా ప్రత్యేకమైనటువంటి రైలు ఏర్పాటు చేసి ఇక్కడి నుండి కూడా అయోధ్య రామ దర్శనానికి కొన్ని ఏర్పాట్లు చేయబోతా ఉన్నాం. మనం ఇది కర్ణాటక బీదర్ నుంచి సైకిల్ యాత్ర శ్రీ రామ జన్మభూమి అయోధ్య వరకు చేస్తున్నాము. ఈ రోజు మన 6వ రోజు ఉంది. మనము ఆల్రెడీ 300 కిలోమీటర్స్ సైకిల్ యాత్ర చేసేసాము. ఈ రోజు మనం ఇక్కడ నుంచి 80 కిలోమీటర్స్ మనకి సైకిల్ యాత్ర టార్గెట్ ఉంది. నెక్స్ట్ వాడికి అని మన టార్గెట్ వేసుకుని సైకిల్ యాత్ర చేస్తున్నాము. 11 మన సైకిల్ యాత్ర 11 జనాలు ఉన్నాము మనం.